ఇక ఈడీ విచారణకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతుంది. నెక్లెస్ రోడ్ లోని ఇంద్రాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో నెక్లెస్ రోడ్ నుంచి బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డితో సహా సీనియర్ నేతలు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. కిడియం సంఘ సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్. ఎస్ లక్ష్మీ దుర్గా, కాంగ్రెస్ నేతలకు ముఖ్య కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఈడీ నోటీసులు, ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఏసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు అయితే నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ నుంచి కూడా ఈడీ ఆఫీస్ వద్దకు ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. జగ్గారెడ్డి గారు చెప్పండి, మొత్తం దీని మీరు అసలు మీ ప్రధానమైన ఉద్దేశం ఏంటి? అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచేలో భాగమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళిద్దరిని కూడా ఈడీ నోటీసులు ఇచ్చిరు అని అంటే, సరే జనరల్గా ఈ మధ్యలో మనం అందరం కూడా చూస్తున్నాము, ఎవరినైనా సరే బ్లాక్మెయిలింగ్ చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా, మెంటల్గా డిస్టర్బెన్స్ చేయాలన్నా, రాజకీయంగా డిస్టర్బెన్స్ చేయాలన్నా బీజేపీ ప్రభుత్వము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, ఈడీ డిపార్ట్మెంట్ని వాళ్ళు ఒక పార్టీ బీజేపీ వర్కర్స్గా వాడుకుంటున్నారు. వాస్తవాన్ని కూడా డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ లేవు, బీజేపీ వాళ్ళు పార్టీ యొక్క వర్కర్స్ గా. నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది స్వాతంత్రంకు రాకముందుకు ఏర్పాటు చేసిన ఈ పత్రికకు సంబంధించి యంగ్ ఇండియా అనే ఒక సంస్థలోకి బదలాయింపుడు జరగడం వల్ల దీంట్లో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పేసి ఈడీ ఆరోపిస్తుంది. దీని ఎట్లా చూస్తారు? ఇది మూర్ఖత్వ మూర్ఖులు. ఈడీ డిపార్ట్మెంట్ కానీ మూర్ఖులు, అట్టి మూర్ఖులు. వాళ్ళు పుట్టక ముందు స్వతంత్రం కోసము పేపర్ పెట్టి స్వతంత్ర ఉద్యమానికి పేపర్ కీలక పాత్ర పోషించే ప్రయత్నంలో నెహ్రూ గారు చేసిన, గాంధీ గారు చేసిన ఈ ప్రయత్నంలో ఒక పేపరు ఈ దేశానికి వాళ్ళ ఆస్తులు దారాదత్తం చేసిన వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు ఈ ఈడీ డిపార్ట్మెంటు వీళ్ళకు బుద్ధి లేదు నిజంగా డిపార్ట్మెంట్కి. ఇలాంటి డిపార్ట్మెంటు అసలు వాళ్ళ ఆస్తులు దారాదత్తం చేసిన ఆనాటి నెహ్రూ కాలం నుంచి తీసుకుని ఇందిరా కాలం నుంచి తీసుకుంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ ఆస్తులే దానం చేసిన వాళ్ళు ఈ పేపర్ మీద ఆస్తులు ఏముంటుందని ఈ జ్ఞానం కూడా ఈడీ డిపార్ట్మెంట్కి లేదంటే వీళ్ళంత మూర్ఖులు. ఇంత చెంచగిరి డిపార్ట్మెంట్ తయారు కావడం నిజంగా బ్యాడ్ లక్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ర్యాలీగా ఇక్కడ ఈడీ ఆఫీస్ దాకా ఎట్టు నుంచి ఎట్లా వెళ్తారు? చక్కగా ఈడీ ఆఫీస్కే పోతాం, మీడియా ఆఫీస్ కానీ ధర్నా కూర్చోటం ఒక అది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ పిల్లలు కాబట్టి అక్కడిని కూర్చుంటాం అంత. ఎందుకు అంటే ఇప్పుడు ఈడీని నోటీసులు ఇవ్వడానికి ఎందుకు ఒకవేళ విచారణకు హాజరయ్యి విచారణ ఎదుర్కొంటే తప్పేముంది దాంట్లో ఇట్లా నిరసన వ్యక్తం చేయడం అనేది? ఆల్రెడీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు సుబ్రహ్మణ్యం కంప్లైంట్ ఇచ్చిండు, సుప్రీంకోర్టులో కేసు నడిచింది, అటెండ్ అయ్యారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. ఇదే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులోనే ఇలాంటి అవకతవకలు జరగలేదు ఈ పేపర్లో అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చినాక ఈడీ పోవడం ఏంటిది ఇప్పుడు? ఇదంతా ఫాల్తు లెక్కలు. అన్నట్టుగా 2008లో నమోదైన ఈ కేసుకు సంబంధించి మళ్ళీ తాజాగా ఈడీ నోటీసులు ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తారు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో? అది అయ్యేదేం సచ్చేది లేదు కానీ ఏదో ఇదంతా రాజకీయంగా కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలు గాంధీ ఫ్యామిలీ రాజకీయాలలో ఉండొద్దనే కుట్రపూరితంగా ఈ మోడీ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న చేతగాని దద్దం, చేతగాని రాజకీయ వ్యవస్థ ఈ బీజేపీ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా. అయినా ఇలా భయపడేది ఏముంది? కాకపోతే మా నాయకుడు జోలికి వస్తున్నప్పుడు యావత్ కాంగ్రెస్ పార్టీ భారతదేశం ఊరుకోదు అనే దాని ర్యాలీకి అనుమతి ఉందా? పోలీసులు అనుమతి ఉందా? అనుమతి ఉంది. మేము ఇప్పుడు కార్యక్రమం ర్యాలీ తీయడం జరుగుతుంది. మొత్తం మీద జగ్గారెడ్డి చెప్తున్నది దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్దకు ఒక్కొక్కరిగా నేతలంతా వస్తున్నారు. 11 గంటలకు ఇక్కడ నుంచి కూడా ర్యాలీగా బయలుదేరాలని, ఈడీ ఆఫీస్ కు ర్యాలీగా బయలుదేరాలని భావిస్తున్నారు. నేరుగా ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి సచివాలయం రోడ్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాకా వెళ్తారు. అక్కడ నుంచి కూడా ఆదర్శ కేఫ్ నుంచి కూడా రవీంద్ర భారత్ దాకా వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ దాకా దాదాపు 3 కిలోమీటర్ల వరకు 1000 మంది వెళ్ళాలని చెప్పేసి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఆ రోడ్ మ్యాప్ అనుకున్నాగానే నేతలంతా కూడా 1000 మంది గ్యాదరింగ్ గా వెళ్తామని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతల చర్యలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే ఎవరైనా అత్యుత్సాహంతో ఎలాంటి ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే అప్రమత్తంగా ఉండాలన్న ఆలోచనతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బలగాలను అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. వాళ్ళ అందుబాటులో ఉన్న మొత్తం సంబంధించి పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ అప్రమత్తంగా చర్యలు తీసుకున్నారని కూడా చెప్పవచ్చు. లక్ష్మీ దుర్గా, థ్యాంక్ యూ ప్రతాప్.